తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నేలపూడి స్టాలిన్ బాబు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో మహిళలు ఆయనకు హారతులిస్తూ స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దిన ముఖ్యమంత్రి చంద్రబాబు స్ఫూర్తితో తాను నియోజకవర్గ అభివృద్దికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను అని హామీ ఇచ్చారు. అభివృద్ది పనులతో రూపొందించిన కరపత్రాల్ని ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి పంచారు. అంబాజీపేట మండలంలో పుల్లేటి కుర్రు, మొసలపల్లి, కే పెదపూడి గ్రామాల్లో చైతన్య రథంపై తిరుగుతూ నేలపూడి స్టాలిన్ ప్రచారం చేశారు. ప్రచారంలో భాగంగా మొసలపల్లిలో ఎన్నికల ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఏదైతే గ్రామాల్లో విశేష స్పందన లభిస్తూ ఉంది, ఒక పక్క మహిళలకు పసుపు కుంకుమ నిధులు ఇవ్వటం ద్వారా మరి ఆ వర్గాల నుంచి, మహిళల నుంచి పెద్ద ఎత్తున మరి చంద్రబాబు ప్రభుత్వానికి, మరి తెలుగుదేశం పార్టీకి మరి పెద్ద ఎత్తున మహిళలంతా కూడా నీరాజనం పడతా ఉన్నారు. మరి అనేక కులాల మద్దతు కూడా, ఏదైతే ఎస్సీ ఎస్టీ వర్గాలు వారికి ఇచ్చినటువంటి ఉప ప్రణాళికల ద్వారా వారు పొందినటువంటి లబ్ధి, అదే రకంగా బీసీ వర్గాలు బీసీల్లో ఆదరణ పథకం ద్వారా వారికి ఇచ్చినటువంటి చేయూత, అదే రకంగా ఇప్పుడు బీసీ కులాల్లో ఉన్నటువంటి దాదాపు 29 కులాలకి కార్పొరేషన్లు, ప్రత్యేక కార్పొరేషన్లు ఇవ్వటం ద్వారా మరి ఏదైతే ఫిషర్మెన్స్కి కానీ, సెట్టిబల్జులకు కానీ, మరి గౌడలకు కానీ, యాదవులకు కానీ వీరందరికీ కూడా ప్రత్యేక కార్పొరేషన్లు ఇవ్వటం ద్వారా ఆ వర్గాల నుండి పెద్ద ఎత్తున స్పందన లభిస్తూ ఉంది. అంతేకాకుండా కాపులకి మరి 5% రిజర్వేషన్ను కల్పించడానికి కృషి జరుగుతూ ఉంది. దాదాపు ఈ 5 సంవత్సరాల్లో 5,000 కోట్ల రూపాయలు వారికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారి యొక్క ఆర్థికాభ్యున్నతికి మరి ఎంతగానో మరి తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కృషిని వారు కీర్తిస్తూ ఉన్నారు. వారు ఆ వర్గాల నుండి కూడా మరి పెద్ద ఎత్తున స్పందన లభిస్తూ ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో ఓటు అడిగే నైతిక హక్కు కేవలం తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.